ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువ, ఈ మహాప్రేమ చేత మమ్మల్ని కరుణించి మా కొరకు మీ ప్రాణాన్ని కలువరి సిలువలో అర్పించి ప్రభువా మీరు కార్చినటువంటి ప్రశస్తమైన రక్తంతో మా పాపాలను కడిగి మీ బిడ్డగా చేసుకుని ప్రభువా మేము మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ ఈ లోకంలోని నా మహిమార్థంగా జీవించాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు గనక ప్రభువా కృతజ్ఞులమై నమ్మకస్తులమై నిన్ను కొనియాడుకుంటూ నేను ఆ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ మొదటి ప్రభా ఆరాధనలో, మొదటి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో యవనస్తులతో కలిసి నేను ఆరాధించడానికి నేను కొనియాడడానికి సహాయం చేయమని వేడుకుంటూ నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటున్నాను. నీ దాసురాలను కూడా అభిషేకించి తన నోట మీ మాటలుంచి ఆరాధన యుక్తమైనటువంటి మాటలు మీరు మాకు అందించి మీ నామాన్ని మహిమపరచుకోమని నన్ను నేను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమెన్. సీయోను గీతాల పాటల పుస్తకంలో పాట సంఖ్య 29 పాడుకున్నాం. Oh,
ఇంగ్లీష్లో సాంగ్ నెంబర్ 1 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 11 కూడా పాడుకున్నాం.
ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఉన్నతమైన స్థలములలో నివసింపదగిన దేవ, ఆకాశమంత ఆస్తినుడైన దేవ, ఆకాశ మహాకాశములు పట్టచాలని మహిమకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సత్యవంతుడవు, న్యాయవంతుడవు, నమ్మకమైన దేవుడవు తండ్రి. అందుని బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ దయా, నీ కనికరము, నీ కృప, నీ మంచితనాన్ని అంతటి బట్టి కూడా స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజులకే రాజు, ప్రభులకే ప్రభుడమైనందుకై స్తోత్రాలు ప్రభా. నిజంగా తండ్రి, ఈ యొక్క కష్ట పరిస్థితులలో కూడా నీ భద్రత, నీ కాపుదల, నీ పిల్లలంగా మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు ప్రభా. నీ దయా కిరీటం మా మీద ఉంచినందుకై స్తోత్రాలు. ఇది కేవలము నీ కృపే, నీ దయా, నీ కనికరం మా మీద ఉన్నందుకై స్తోత్రాలు. మా మంచితనం కాదు, మా గొప్పతనం ఎంత మాత్రమును కాదు, కానీ నీ కృప ద్వారా కనికరింపబడిన వారంగా నీ దయాకిరీటం మా మీద ఉంచినందుకై స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఈ యొక్క ఆదివార దినములో, మొదటి ఆదివారము, ఆరాధన ఆరాధించే దినము, ఈ యొక్క పరిశుద్ధ దినములో మళ్ళా సాయంకాలం మరొకసారి నీ ముఖ దర్శనం చేసుకుంటూ సాగిల పడుతూ స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా తండ్రి, మాయా నీ దయ, నీ కనికరము ఎంతో గొప్పది తండ్రి. యూత్ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు. యూత్ మీటింగ్ కూడా మీరు తండ్రి ప్రభా అనుమతించినందుకై స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా తండ్రి అయ్యా, ఈ సమయంలో అయ్యా కనబడని దుష్టశక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తుంటున్నాను. ఈ మట్టి ఘటాన్ని పనికిమాలిన దాన్ని నిష్ప్రయోజకురాలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను నీ స్వాధీనం అందించుకోనండి. అయ్యా, నా నాలుకను, నా పెదవులను నీ రక్తం ద్వారా పరీక్షించి నా హృదయాన్ని నీ స్వాధీనం అందించుకోనమని. అయ్యా, విన్నవారు ఆత్మీయంగా మేలు పొందాలి. రక్షణ పొందిన రక్షణ లేని వారికి తండ్రి ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయంగా వారికి లోతైన కార్యం జరిగించి నిజమైన పశ్చాత్తాపమైన మనసు వాళ్ళకు కలిగించి సందేహాలను, సంశయములను తొలగించి రక్షణ అనుభవంలోనికి తీసుకురండి. రక్షణ పొందిన నీ బిడల్ని అయ్యా ఈ వాక్యానుసారంగా వాళ్ళు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి, స్తుతించడానికి వాళ్ళని సిద్ధపరచుకుంటూ రమ్మని. నీ వాక్యము బలమైనది, శక్తివంతమైనది కనుక మీరు సంపూర్ణంగా సమస్తమును మీ స్వాధీనం అందించుకోనమని, నీ కనికరం చూపుతురమ్మని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని ఈ సమయాన్ని మీరు మాకు ఇస్తూ వచ్చినందుకై స్తుతి వందనాలు చెల్లించుకుంటూ నీ ఘన్నామని హెచ్చించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఏ స్పర్శుద్ధమైన నామంననే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇది మొదటి ఆదివారము కనుక ఆరాధన, మొదటి ఆదివారము ఆరాధించాల్సిన అవసరత ఉంది కనుక యూత్ పిల్లలంగా మీరు సిద్ధపడే ఉండి ఉంటారని నమ్ముతున్నాను. అయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము చదువుకుందాము. నేను చదువుతాను 8వ వచనం నుంచి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చదువుకుందాం, 14వ వచనం వరకు. అప్పుడు బోయోజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తలతో నిలకడగా ఉండము. వారు కోయి చేయను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగ్గినప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయోజు, నీ పని పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తలలో ఒకదానను కాకపోయినను. నువ్వు నన్ను ఆదరించి నీ దాసరాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీ కటాక్షం కలగనిమ్మని చెప్పాను.
బోయోజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఇక్కడ రూతు విషయంలో మనం చాలాసార్లు వినింటాం, దైవజనులు చాలా చక్కగా చెప్తూ ఉంటారు, వినింటాము. అయితే ఇప్పుడు కూడా ఈ ఆరాధనకు సంబంధంగా కొన్ని మాటలు మనము రూతు విషయంలో నేర్చుకుందాం. దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయితే ఇక్కడ రూతు మోయాబీరాలు, అందరికీ తెలుసు. అయితే మోయాబీరాలు అని అంటేనే అంటే తృణీకరించబడిన జనం, అక్రమ సంతానంతో పుట్టిన జనాంగం. అయితే తృణీకరించబడిన ఆ రూతు మోయాబీరాలు ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడింది. ఏమనంటే మోయాబీయులు 10 తరముల వరకు యెహోవా సమాజంలో చేరకూడదు అన్న మాట దేవుడు చెప్తూ వచ్చినాడు. అయినప్పటికి కూడా ఎట్లాంటి జనాంగం అయినప్పటికీ కూడా దేవుని శరణు వచ్చినప్పుడు తను అన్యురాలే, మోయాబీయురాలే అయినప్పటికి కూడా తను ఎంతగానో తన అత్త అంటే అత్త బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబ్ దేశానికి వెళ్ళింది. అక్కడ 2 కొడుకులకు పెళ్లి చేసింది. ఆ 2 కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎలిమెలకు చనిపోతాడు, 2 కొడుకులు కూడా చనిపోతారు. అయినప్పటికి కూడా శారీరక సంబంధమైన భర్త చనిపోతూ వచ్చినాడు రూతుకి. అయితే శారీరక సంబంధమైన భర్త చనిపోతూ వచ్చినప్పుడు అత్తకి రూతుకి ఇద్దరికి అత్తకి కోడలికి శారీరక సంబంధమైన భర్త చనిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో అందరికీ తెలుసు. చాలా బాధ, ఆ వేదన, ఆ దుఃఖము ఎవరు తీర్చలేనిది. అయినప్పటికి కూడా తను శారీరక సంబంధమైన భర్తను పోగొట్టుకొని ఎంత వేదన అత్త కోడళ్ళు అనుభవించినారో ఇది తెలిసిన విషయమే. అయినప్పటికి కూడా తనలో ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే అత్తను అనుసరిస్తుంది, అత్తను గమనిస్తుంది ఆ రూతు. కనుక ఆ నయోమి కూడా భర్తను కొడుకులను ఇద్దరిని పోగొట్టుకున్న తర్వాత తను ఎంతగానో దేవుని బట్టి ధైర్యపడింది, ఆదరించబడింది. కనుక మరి అత్త కూడా కోడల్ని బలపరిచింటది, ఆదరించింటది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అత్త ఓదార్చి బలపరిచి ధైర్యపరిచింటదో ఆ రూతులో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. ఆ మారు మనసు అనేది తనలో లోతైన కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ జరిగించిన తర్వాత తను ఇదంతా మనకు తెలుసు, తను జరిగించింది అత్తతో ఒక తీర్మానం చెప్తూ ఉంది. ఏమని చెప్తుందంటే 10వ వచనంలో నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొన వద్దనియు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఆ తీర్మానము చాలా బలమైనదిగా ఉంది. ఎంత గొప్ప తీర్మానం అంటే తన మనసులో ఎప్పటి కూడా నాకు ఆ జనముతో నేను వెళ్ళను, ఆ జనములో కలవను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప తీర్మానం చేసింది. కనుక ఎప్పుడైతే ఆ తీర్మానం తన హృదయంలో కలిగిందో వెంటనే ఇక్కడ 8వ వచనంలో మనం చదివిన భాగం చూస్తే వచ్చిన తర్వాత వారు బెత్లెహేముకి వచ్చేస్తారు. అత్త కోణంలో బెత్లెహేముకి వచ్చిన తర్వాత అత్త పర్మిషన్తో ఒక పొలానికి వెళుతుంది రూతు. ఆ పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిగ ఏరుకొనుటకు పొలానికి బయలుదేరుతుంది. అక్కడ పొలంలో ఎప్పుడైతే తను పరిగ ఏరుకొనుటకు పోతుందో అక్కడ తను ఏరుతూ ఉండగా ఆ పొలం యొక్క యజమానుడు వస్తాడు. యజమానుడు వచ్చిన తర్వాత ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, అమ్మ కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోకి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇక్కడ నా పనికత్త లేదు, నిలకడగా ఉండము, వారు చేను కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే యవనస్తులు, ఇది యవనస్తుల కూడిక కనుక యవనస్తులకు ఇది ఒక గొప్ప హెచ్చరిక.
అంటే ఎప్పుడైతే దేవుని పొలము ఆవరణంలోనికి ఈ రూతు కూడా యవనస్తురాలే కనుక ఆ యవనస్తురాలు ఎక్కడికి వచ్చిందంటే ఒక పొలంలోకి వచ్చింది అంటే ఒక యజమానుని యొక్క ఆధీనంలోనికి వచ్చింది అంటే దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చింది ఎప్పుడైతే దేవుని మందిర ఆవరణంలోనికి వస్తుందో అప్పుడు ఈ యజమానుడే ఆమె గురించి ఆమె ఏం చెప్పలేదు ఆ యజమానుడే ఒక దాసుని అడుగుతాడు ఎవరి అమ్మాయి అని అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే నిన్ను యవన నిన్ను ముట్టకూడదని యవనస్తులక ఆజ్ఞాపించి ఉన్నాను అంటే ఈ యవనస్తులకు యవన దశలో ఎన్నో తలంపులు ఎన్నో ఆలోచనలు తప్పుడు ఆలోచనలు సాతానుడు రాజ్యంలో ఉంటున్నాం గనుక ఎన్నో రకాల తలంపులు ఆలోచనలు దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు తీసుకొని వచ్చేదిగా ఉంటుంది శత్రువు అయితే ఎప్పుడైతే ఆ తీర్మానం బలమైనదిగా తనలో ఉందో ఆ దేవుని యొక్క ఆధీనంలోకి అంటే యజమానుడి యొక్క పొలంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ తీర్మానంలోకి ఆ తీర్మానం కలిగి ఉందో అప్పుడే ప్రభు తన హృదయంలోకి వచ్చినాడు ఎప్పుడైతే ప్రభు తనలోకి వచ్చినాడో తను కూడా దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చింది అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు యవనస్తులు నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించినాను అంటే ఎంత భద్రత ఉందో చూడండి రూతుకి తను కూడా యవనస్తురాలు కనుక తనకు భద్రత అవసరం ఈ భయంకరమైన లోకంలో యవనస్తులకు ఎంత భయంకరంగా ఉందట లోకము ఈ సెల్లుల ద్వారా చాలా చంచలంగా అయిపోతున్నారు మనుషులు పిల్లలు సహితం పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా యవనస్తులు ఈ నెట్ అని చెప్పేసి అది ఇదని చెప్పేసి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది లోకం అయితే ఈ ఈ రూతుకు ఆ యజమానుడు ఇస్తున్న వరం ఏమిటంటే నిన్ను యవనస్తులకు ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చిన్నాను ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ముఖ్యంగా ఈ యొక్క ఆశీర్వాదము ప్రతి యవనస్తురాలకి అవసరం అంటే ఈ వరము అంటే ఈ యొక్క దేవుని యొక్క కృప ఎప్పుడొచ్చిందంటే యజమానుడు పొలంలోకి వచ్చినాక ఆ ఆశీర్వాదం తను పొందగలిగింది కనుక నీవు నేను కూడా ఎప్పుడైతే ఆ తీర్మానం బలమైనదిగా ఉంటుందో ఎప్పుడైతే ఆ యజమానుడి యొక్క పొలంలోకి మనం వస్తామో ఆ భద్రత అనేది మనకు వస్తుంది కనుక రక్షణ పొందిన మనం కూడా ఆ భద్రత ఎవరైతే మనమందరం పొందుతున్నామో ఆయన మేలులు పొందుతున్నాము ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు కూడా ఆయన మేలులు ఎన్నో పొందుతున్నాం అయితే మనము యవనస్తులంగా మనం ఆరాధించవలసిన బాధ్యత ఉంది హృదయపూర్వకంగాను ఆయనను ఆరాధించాలి ఇది మొట్టమొదటిది ఏమందంటే యవనస్తులకు ముట్టకూడదని ఆజ్ఞాపించి ఉన్నాను పదే వచనం చూస్తే అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అంటే ఆమె అంటుంది అయ్యా ఏమి తెలుసు నా గురించి నీకు నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదేమో నేను పలానే అన్యురాల్ని నేను పలానే అక్రమమైన సంతానంలో పుట్టిందాన్ని నేను నాకు అర్హత లేదు యోగ్యత ఎంత మాత్రమో లేదు నా సంగతి మీకు తెలియదేమో నేను పలాన్ జనం దాన్ని కనుక నాకు ఎంత మాత్రమో అర్హత లేదు కనుక నా సంగతి నీకు తెలియదేమో ఎందుకైనా నా మీద ఇంత కటాక్షం చూపుతున్నావు నా మీద ఎంత ఇంత జాలి పడుతున్నావు ఎంత ఎందుకు ఇంత దయ చూపుతున్నావు అని చెప్పేసి తను ఆరాధన పూర్వకంగా తను అంటుంది ఏమి తెలిసి నా మీద ఆమె అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఆయనను ఆరాధిస్తుంది ఎప్పుడైతే అంటే కొన్ని కొన్ని ఆ పొలంలోకి ఎంటర్ కాగానే అడగకముందే ఆ తండ్రి వరాలిస్తున్నాడు నీళ్ళ యుద్ధకు వెళ్ళు కుండల యుద్ధకు వెళ్ళి నీళ్ళు తాగు నీకు యవనస్తులకు ముట్టకూడదని నేను ఆజ్ఞాపించిన ఎన్ని వరాలు చూడండి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆధీనంలోకి మనం వస్తామో అన్ని వరాలే కనుక ఈ యవనస్తురాలైన రూతు కూడా తను అడగ ఏమడగలేదు ఆయనని అయితే ఆయనే ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే నీవు చేను కొయ్య వారిని వెంబడించు నువ్వు నాతో ఉండు నువ్వు దీన్ని విడిచిపెట్టద్దు కనుక నువ్వు ఇక్కడ ఉంటేనే నీకు ఆశీర్వాదం అని చెప్పి అన్నప్పుడు ఆమె అంటుంది అయ్యా నా సంగతి నీకు తెలియదేమో ఏం తెలుసా నా సంగతి నా పరిస్థితి నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి తను తల వంచుకొని నీ కటాక్షం నా మీద ఉంచడానికి నా సంగతి నీకు తెలియదేమో అయ్యా అని చెప్పేసి తను తల వంచుకొని హృదయపూర్వకంగా సాగిలపడి ఆరాధిస్తుంది కనుక మనం కూడా ఆయన ద్వారా పొందుతున్న మేలులు ఎన్నో అసలు చెప్పలేము అయితే ఆయన మేలులు పొందుతున్న మనం కూడా ఎంతగానో ఆరాధించాల్సిన అవసరత ఉంది మనకు ఎప్పుడైతే తీర్మానం మనం కలిగి ఉంటామో
ఆ తన పాపమంతా కొట్టివేయబడింది. ఆయన ఎప్పటికీ మరలా ఆ పాపని జ్ఞాపకం చేసుకోనను అని సెలవిస్తూ వచ్చినాడు. కనుక చూడండి ఇంకా ఎన్నెన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి చూడండి. ఆ పదే వచనంలోని ఏమంటున్నాడంటే, నీ పెను బోయోజు నీ పెను బట్టి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి. అంటే ఈ రూతు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆధీనంలోకి వచ్చిందో తన తల్లిదండ్రులను విడిచిపెట్టిందంట, తన జన్మభూమిని విడిచిపెట్టిందంట. చూడండి మనమైతే దేవుని ఎరిగినప్పటికీ కూడా కొన్ని విడిచిపెట్టుకోవాల్సినవి విడిచిపెట్టము, అవి అట్లే ఉంటాయి. ఇక్కడ ఈమె మాత్రము తన పెనిమిటి ఎప్పుడైతే చనిపోయినాడో అప్పుడు ఆ జన్మభూమిని విడిచిపెట్టింది, ఆ జనాన్ని మర్చిపోతుంది, ఆ తల్లిదండ్రులను మర్చిపోతుంది. అంటే తను ఇంతకు ముందున్న వెనకటి జీవితం అంతటి కంప్లీట్గా విడిచిపెట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, బోయోజ్ ఏమంటున్నాడంటే, ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునద్దకు వచ్చితివి. అంటే ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. అంటే ఎప్పుడైతే ఆ యొక్క తల్లి చూడండి ఎస్తేరు గ్రంథంలో 3:8 ఒక మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథము 3:8 ఒక మాట ఇక్కడ ఏమనిందంటే, 2 నుంచి, మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందుండు జనములలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అంటే దేవుని నమ్మిన తర్వాత అంతకుముందు వేరే ప్రవర్తన ఉండింటుంది, అలవాట్లు వేరే ఉంటాయి, ఆలోచనలు వేరే ఉంటాయి, తలంపులు వేరే ఉంటుంది, నడవడిక వేరే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ జనములోకి వచ్చినామో, ప్రత్యేకమైన జనం, వాళ్ళ యొక్క ఆచారాలు మారిపోతాయి, వాళ్ళ యొక్క పద్ధతులు మారిపోతాయి, వాళ్ళ యొక్క నడవడిక మారిపోతుంది. అందుకని ఇక్కడ ఈ జనము అంటే పాత జనాంగాన్ని విడిచిపెట్టి కొత్త జనాంగం దగ్గరికి ఈ రూతు వచ్చింది. కనుక వీళ్ళ యొక్క అంటే యేసు ప్రభువు ఎద్దకు వచ్చిన తర్వాత సమస్తము మారిపోయేదిగా ఉంటుంది. ఎరుగని జనమునద్దకు నువ్వు వచ్చితివి అని చెప్పేసి బోయోజ్ అంటున్నాడు. బోయోజ్ అన్న తర్వాత ఇక్కడ కూడా ఇంకొక మాట, కీర్తనలలో ఒక మాట ఉంది చూడండి, కీర్తనలు 45:10 ఏమనిందంటే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే ఎప్పుడైతే మనము మన స్వజనాన్ని మన జన్మభూమిని విడిచిపెడతామో అప్పుడు సంపూర్ణంగా దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని అడుగుజాడల్లో నడుచుకోగలుగుతాం, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాం, ఆయన చిత్తానికి తగినట్టుగా మనం నడుచుకోగలుగుతాం. అయితే ఈ స్వజనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా అదే తలంచుకుంటూ ఉంటే మనం హృదయపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము, ఆయన అడుగుజాడల్లో నడుచుకోలేము. ఇజ్రాయేల్ ప్రజలు కూడా విడుదల పొంది ఉన్నారు, కానీ ఆ యొక్క గత జీవితంలో మేము కుండల ఎద్ద కూర్చొని మేము తృప్తిగా భోజనాలు, కీరాకాయలు, దోసకాయలు ఇవన్నీ తృప్తిగా వండుకొని తినేవాళ్ళము. అయితే ఇప్పుడు అరణ్యంలోకి వచ్చినాక మాకు ఏమీ లేదని చెప్పేసి సనుగుతూ గొనుగుతూ వచ్చినారు. అంటే వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకొని సనుగుతూ గొనుగుతూ వచ్చినారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుస్తేనే. అంటే అబ్రహాం కూడా 12:10 నీ బంధువులను నీ దేశమును నీ యొక్క స్థలమును సంపూర్ణ విడిచిపెట్టిన తర్వాతనే అబ్రహాంకు దేవుని యొక్క దర్శనము కలిగింది. ఇక్కడ కూడా రూతు కూడా వాటన్నిటిని విడిచిపెట్టి వేరొక జనం వద్దకు వచ్చింది. ఆ జనం, అందుకే ఇక్కడ రూత్ అంటుంది, ఏమంటుందంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇక నా జనంతో పనిలేదు, నేను నా జనాన్ని మర్చిపోయినాను, నా తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇక మీద ఎప్పుడు కూడా నేను అంటే వెనక తట్టు చూడను అని అర్థం. ఇంకా ఎప్పుడు కూడా నేను నా జనాంగాన్ని గుర్తు చేసుకోను, నా తల్లిదండ్రులను గుర్తు చేసుకోను, నేను నా ఆ వెనక తట్టు ఎప్పుడు కూడా చూడను అనేది. అంటే ఇక్కడ కూడా ఆ మాట తను చెప్తూ వచ్చింది. చూడండి ఇంకొక మాట కూడా, ఏమేమి ఆశీర్వాదాలు తను పొందిందో
పన్నెండవ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రా రూతు గ్రంథము 2:12 వచనం, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలము ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. అంటే యెహోవా రెక్కల కింద సురక్షితం అంట. నిజమే, ఎందుకంటే దేవుని పిల్లలంగా మనము ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకు వస్తామో ఎంతో భద్రత, ఎంతో క్షేమం, ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం కూడా. కనుక యో బోయోజ్ అంటున్నాడు, నీవు ఇక మీదట యెహోవా రెక్కల కిందకు వచ్చినావు, నువ్వు ఇంకా భద్రంగా ఉంటావు. ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, నీతిమంతుడు ఒక మాట చూద్దాము, నీతిమంతుడు ఆయన యెహోవా నామము ఆశ్రయదుర్గము, నీతిమంతులు అందులో చొరబడి సురక్షితముగా ఉందురు. దేవుడిచ్చిన మాట, దేవుని రెక్కల కింద మనకు సురక్షితము, ఆదరణ ఉంది. కనుక ఆదరణ తను కూడా పొందడానికి ఇష్టపడింది, తన ఆశీర్వాదమును పొందింది. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటిస్తామో, దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటామో, ఈ ఆశీర్వాదములన్నీ తను పొందడానికి వచ్చింది, పొందుతూ ఉంది కూడా. అందుకే అంటున్నాడు దేవుడే అంటున్నాడు, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి. నెక్స్ట్ ఇంకొక మాట కూడా ఏమని ఉంటే 13వ వచనంలో, ఆమె నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. నిజమే, మనము దేవుని జనాంగం కాదు. అయితే ఈడ తను గ్రహించగలిగింది, ఆ బోయోజు వరాల మీద వరాలు ఇస్తున్నాడు ఆమెకి. అయితే ఆమె అంటుంది, నేను మోయాభ్యురాలను, నా సంగతి భయంకరమైనది, నా పరిస్థితి, నా బ్యాక్గ్రౌండ్ చాలా అన్యమైన అలవాట్లు కలిగిన దాన్ని, అక్రమ సంతానంతో పుట్టిన జనాంగాన్ని, ఎంతమాత్రం అర్హత లేదు. అయితే నీవు నాకు ఏమంటున్నట్టు, నీ పనికత్తెలలో నేను ఒకదానను కాకపోయినను. మనమందరం కూడా అన్య జనాంగమే, తృణీకరించబడిన వారమే, ఎన్నిక లేని వారమే. 1 కొరింథీ 1:26లో ఉంది, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము. అయితే అయినప్పటికీ కూడా దేవుని శరణు వచ్చినప్పుడు, దేవుని ఆధీనంలోనికి వచ్చినప్పుడు దేవుడు కనికరించి తన అక్కున చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు అంటే, ఆమె అంటుంది, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. నిజమే, మనము దేవుని జనాంగం కాకపోయినా కూడా ఆయన మన తీర్మానము గొప్పదైనప్పుడు, మన తీర్మానం కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని కనికరించేవాడుగా ఉండి, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఎప్పుడైతే మనము ఆయన పొలంలోకి, ఆయన మందిర ఆవరణంలోనికి మనం వస్తామో, అప్పుడు దేవుడు ఆయన జనాంగంలోకి, ఆయన పనివారిలో మనల్ని ఒకదానిగా దేవుడు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ కూడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్ను ఆదరించినావు. అంటే తను ఆదరణ పొందగలిగింది, ఆయన ప్రేమను రుచించింది. కనుక తను హృదయపూర్వకంగా ఆ మాట అంటుంది. కనుక మనం కూడా అన్నోదినము ఆయన మేలును పొందుతున్నాం, ఆయన ప్రేమను పొందుతున్నాం. కనుక మనం ఆరాధించవలసిన బాధ్యత ఉంది. ఎంత అంటే ఆరాధన, చాలాసార్లు చెప్తూ వచ్చినాను కూడా యూత్ మీటింగ్లో, ఆరాధనలో చాలా శక్తి ఉంది. మనం ఆరాధించవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే దావీదు మహారాజు కూడా దినమునకు 7 మార్లు ఆరాధిస్తూ వచ్చినాడు. కనుక తను అన్యురాలు కనుక ఆ ప్రేమను గత జీవితంలో తను ఎన్నడూ పొందలేదేమో. అందుకే ఈ యొక్క యజమానుడి పొలంలోకి వచ్చిన తర్వాత వరాల మీద వరాలు బోయోజిస్తున్నాడు. ఆ వరములను తను పొందుతుంది, ఆదరించబడుతుంది, ఓదార్చబడుతుంది, ఆ ప్రేమను తను పొందుతుంది. కనుక ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతుంది. మనము కూడా ఆయన ప్రేమను కలిగిన మనము, నీ పనికత్తెలలో నేను ఒకదానను కాకపోయినను, నీవు నన్ను ప్రేమిస్తూ వచ్చినావు. కనుక
నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చూడండి. నీవు నన్ను ఆదరించి నీ దాసరాలనగు నా యందు ప్రేమగా కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షం కలగనిమ్మని చెప్పాను. అప్పుడు బోయోజ్ అంటున్నాడు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని. చూడండి, పనికత్తెలలో ఒకదానిగా దేవుడు చేర్చుకున్నాడు. తన పొలం విడిచిపోవద్దు అంటే నువ్వు ఇక్కడే ఉండు అంటే నా పిల్లలలో నా సంఘంలో నా గొర్రెల్లో నువ్వు ఒకదానవు, నా పనికత్తెలలో నువ్వు చేర్చబడినవు, నా పనికత్తెలలో నువ్వు ఒకదానవు, నా కటాక్షం నీ మీద ఉంది అని చెప్పేసి బోయే చెప్తున్నాడు. వీటన్నిటిని గ్రహించిన రూతు ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తుంది. అంటే అలాంటి ప్రేమ తను ఇంతకుముందు ఎప్పుడు పొంది ఉండలేదేమో, అందుకే తల వంచి సాగిలపడి ఆయనను ఆరాధిస్తుంది. నీ పనికత్తెలు ఒకదానని కాకపోయినా నువ్వు నన్ను ఆదరించి నీ దాసరాలను ఆయనతో ప్రేమ కనపరిచితి అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ బోయేజ్ ఏమంటున్నాడంటే, భోజనపు బళ్ళ యొద్ద, భోజనపు బళ్ళ యొద్ద తనను కూడా చేర్చుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి కదా. అయితే భోజనపు కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుము అంటే ఆకలి తీరుస్తున్నాడు. మరి తన రెక్కల కింద సురక్షితాన్ని కలగజేస్తున్నాడు. మరి ఈ పొలం విడిచిపోవద్దు అంటున్నాడు. అంటే ఆమెకి ఎంత ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడో చూడండి దేవుడు. మనం కూడా మన జీవిత యాత్రలో ఎన్నో మేలులు ప్రతిదీ, అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కరోజుకే మనం ఎన్నో మేలులు పొందుతున్నాం. అవి ఎంచుకుంటూ పోతే మన జీవితయాత్ర చాలదు అసలు నిజంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఆ రూతు కూడా ఆ గొప్ప తీర్మానమే తన జీవితాన్నే మార్చివేసింది. కనుక రక్షణ లేని వారైతే ఆ మోయాబీరాలు ఏ విధంగా రక్షణ పొందిందో, తన మనసు మార్చుకొని అత్త సేవించిన దేవుణ్ణి సేవిస్తూ అత్త మాట వింటూ ఆయన ఆమె యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ ఆ దేవుని ఎప్పుడైతే ఎరగగలిగిందో అప్పుడు తనకు అన్ని ఆశీర్వాదాలే వస్తూ వచ్చినాయి. కనుక రక్షణ లేని వారైతే ఈ మోయాబీరాలు ఏ విధంగా తన అత్త దేవుని ఎరిగి ఆయన ఆమెను వెంబడించిందో, నీవు నేను కూడా దేవుని ఎరగని వారు, రక్షణ పొందని వాళ్ళు, ఇక మీదట ఆయన కూడా సందేహాలు ఏమున్నప్పటికీ, సంశయాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎద్దకు వస్తే ఆయన నిన్ను దేవుడు నిన్ను చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. రక్షణ పొందిన వాళ్ళు ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే తను మొదటిది పొలంలోకి రాగానే ఎన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి. చూడండి, రెక్కల కింద సురక్షితం కలిగింది, పనికత్తెలలో ఒకదానం కాకపోయినను పనికత్తెలలో దేవుడు చేర్చుతూ వచ్చినాడు. నెక్స్ట్ మళ్ళీ భోజనపు బళ్ళ యొద్ద తనను కూడా ఒక బళ్ళ యొద్ద తనను కూడా చేరుస్తూ వచ్చినాడు. అంటే ఎంత స్వాతంత్రత వచ్చిందో చూడండి. తండ్రితో నిన్ను నన్ను ఐక్యత పరచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఐక్యతలో మనము ఐక్యం కావడానికి మనం కూడా ఆ యొక్క రూతు ఏ విధంగా దేవుని కృపను పొందగలిగిందో, ప్రేమను పొందగలిగిందో, మనం కూడా అదే రీతిగా రూతు పొందిన ఆశీర్వాదములన్నీ మనం పొందుతున్నాం. కనుక మనం హృదయపూర్వకంగా తను సాగిలపడి తల వంచి ఏ విధంగా ఆరాధించిందో మనం కూడా ఆరాధించాల్సిన అవసరత ఎంతైనా అవసరం. కనుక భోజన బల్లలో కూడా ఆయన మనల్ని చేర్చినాడు. కనుక మనం హృదయపూర్వకంగా మనం కూడా యవనస్థలమైన మనం కూడా ప్రతి ఆదివారం ఖచ్చితంగా చూడండి. ఈ పరిస్థితులు ఇంటికే పరిమితమైన పరిస్థితులు అయినప్పటికీ మీరు ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు శ్రమపడి అన్న వాళ్ళు సమకూరుస్తున్నారు. చూడండి, ఆత్మీయంగా మేలు పొందండి. ఇది మొదటి ఆదివారం కనుక మీరు ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా చూసి ఆత్మీయంగా మేలు పొందండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి అచ్చనతంగా హెచ్చించబడినటువంటి నీ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరలోకంలో తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోక మా కొరకు ప్రభా దాసుని స్వరూపం ధరించి మనిషిని పోలికగా పుట్టి మిమ్మల్ని మీరు రక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కనుక అన్ని నామాల కంటే పైనామంగా మీ నామం హెచ్చించబడింది. మీ నామం పూజనీయమైంది. మీరు పూజ్యార్హుడవు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మేము కొనియాడుతున్నాం. అల్పులమైన మా ఎడల మీరు చూపించినటువంటి నీ ప్రేమంతటిని బట్టి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ మా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.